కానీ ఇప్పుడు విపరీతంగా ఇండస్ట్రీ మిమ్మల్ని నమ్ముతోంది. అంటే మొదట్లో ఎలా అవకాశం వచ్చిందో తెలియదు, కానీ ఇప్పుడు కాంప్లిమెంట్స్ చూస్తున్నాం మనం లైవ్లో కూడా చేసి అల్లు అర్జున్ గారు కానీ డైరెక్టర్స్ కానీ ఈ మీద చాలా ట్రస్ట్ పెరిగింది. సో మరి ఇలాంటి కామెడీ యాంగిల్ తీసుకుంటే మీకు ఏమైనా డౌట్ రాలేదా నెక్స్ట్ ప్రోగ్రామ్స్ ఎలా ఉండొచ్చు, నెక్స్ట్ మూవీస్ ఎలా ఉండొచ్చు అని? నేనైతే ఇది నా సొంత అభిప్రాయం అండే, ఇది మాత్రం చెబుతున్నాను. నేను ఎవరిని ఇది చేయటానికి మళ్ళీ చెబుతున్నాను, ఒక నటుని ఎట్లా చూపించాలనుకునేది ఆ డైరెక్టర్ దృష్టి మీద ఆయన కోణం అట్లా ఉంటే చూపించచ్చు. కనక మహాలక్ష్మి రికార్డింగ్ డ్యాన్స్ దాంట్లో కోట శ్రీనివాసరావు ఎంత కామెడీగా చూపించారు, ఆ తర్వాత తిరుపతి స్వామిది గణేష్ సినిమాలో ఎంత ఇదిగా చూపించాడండి క్రూయల్గా. ఒక నటుణ్ణి నువ్వు తీర్చిదిద్దాలా, ఆడు ముతకోస అంటే ఒక వస్తువు దాన్ని తీర్చిదిద్దగలగల డైరెక్టర్ అటువంటి వాళ్ళు వాళ్ళ కోణంలో చూస్తే నటుణ్ణి కామెడీ చేయించవచ్చు, హాస్యం చేయించవచ్చు, విలనిజం చేయించవచ్చు, ఏదైనా చేయించాలి. వాళ్ళ చేతుల్లో, దర్శకుల చేతుల్లో ఉంది, ఆ పాత్రను సృష్టించే రచయితల చేతుల్లో ఉంది. ఎవరైనా దేనికైనా పనికొస్తారు, చూడగలిగిన కళ్ళుంటే అది. ప్రణతి గారు అంటే మీకు ఇలా ఎలా అవకాశం వచ్చింది అసలు ఇది? నాకు ఇది, నేను షార్ట్ వీడియోస్ చేసేదాన్ని టిక్టాక్, అది సైమిల్టేనియస్గా ఎఫ్బీలో కూడా పోస్ట్ చేస్తూ ఉండేదాన్ని. సో శివనాగేశ్వరరావు గారు ఫ్రంట్స్లో ఉన్నారు లిస్ట్లో. సో సార్ చూసి ఒకసారి, మీరు చాలా బాగా చేస్తున్నారు, మైన్యూట్ మైన్యూట్ ఎక్స్ప్రెషన్స్ కూడా మీ కళ్ళలో బాగా పలుకుతున్నాయి, చేస్తారా మీరు సినిమా అవకాశం వస్తే అని అడిగారు. వస్తే తప్పకుండా చేస్తానండి అన్నాను. ఇంకా అక్కడికి అయిపోయింది. ఇది 2019లో సార్ నన్ను అడిగారు. మళ్ళీ 2021 అదే మంత్ సెప్టెంబర్లో మళ్ళీ మెసేజ్ చేశారు, నేను ఒక సినిమా అనుకుంటున్నాను, మీకు ఇంకా చేసే ఆలోచన ఉందా అని. తప్పకుండా అవకాశం వస్తే చేస్తానండి అన్నాను. ఇందాక సార్ చెప్పినట్టు నేను కూడా అనుకున్నాను, ఎంతోమంది ఆర్టిస్టులు హైదరాబాద్లో ఉన్నారు, యుఎస్లో ఉన్న నేను వచ్చి చేయాల్సిన అవసరం లేదు, అంత అవసరం ఉందా అని కూడా నాకు అనిపించింది. కానీ సార్ నువ్వు చేయగలవు, నాకే నమ్మకం లేదు, బట్ సార్ నమ్మి అలాగే ప్రొడ్యూసర్ గారు నమ్మి ఆడిషన్ చేశారు. నాకు ఆడిషన్ చేసి పంపించమంటే నేను చేసి పంపించాను. సార్ చూశారని తెలియదు, ఇందాక చెప్తుంటే తెలిసింది. సో చూసిన తర్వాత విత్ ఇన్ నో టైం సార్ మెసేజ్ చేశారు, ఓకే నిన్నే అనుకుంటున్నారు, అందరూ ఓకే చేశారు అని. సో హ్యాపీగా ఫీల్ అయ్యాను, ఎందుకంటే ఫస్ట్ మూవీ, మంచి డైరెక్టర్, మంచి ఆర్టిస్ట్ పక్కన మంచి రోల్, ఎవరికైనా అనిపిస్తుంది కదండి హ్యాపీగా. సో నాకు చాలా సంతోషంగా అనిపించింది. అంటే అజయ్ గారి పక్కన అనగానే మీ ఫస్ట్ ఫీలింగ్ ఏంటి? సంతోషంగా అనిపించింది నాకు సార్ ఆ మాట చెప్తే. సంతోషం మీ ఇంట్లో వాళ్ళు ఏమన్నారు అంటే మొదటి అవకాశం? ఒకటండి, టు బి ఫ్రాంక్, మా వారి వరకు నేను గొప్ప స్నేహితుడిగా భావిస్తాను. ఎందుకంటే నేను చాలాసార్లు చెప్పాను, ఒక మంచి స్నేహితుడే ఇంకో స్నేహితుడిని అర్థం చేసుకోగలడు. అంటే మనం పేరెంట్స్కితో కూడా షేర్ చేసుకోలేము, చాలా ఫ్రెండ్స్తో చెప్పుకుంటూ ఉంటాం కదా. సో నేను హస్బెండ్ కంటే ఎక్కువ ఫ్రెండ్ అనుకుంటాను. సో ప్రతి విషయం నేను ఆయనతో షేర్ చేస్తాను. సో ఆయన నాకు ఒకటే చెప్పారు, ఇట్స్ యువర్ థింగ్, నువ్వు ఆలోచించుకొని నువ్వు చేయాల్సింది, దానికి నాకు ఎటువంటి సంబంధం లేదు. అండ్ ఇంకోటి ఏంటంటే ఆయనకి మీడియాతో కానీ దేంతో సంబంధం లేదండి, ఆయన కెమికల్ ఇంజనీర్, బిజినెస్ ఉంది. సో నీ ఇష్టం అమ్మా అన్నారు, నాకు చెయ్యాలి అనిపించింది, నేను వచ్చాను చేశాను అయిపోయి. అజయ్ గారు అంటే మరి సాంబలక్ష్మి గారు ఏమని లేదా? ఆమె ఇప్పటికి ఏమంటది ఫస్ట్ కదా సార్ పేరు ఉండడం సినిమాలలో, ఇంతకుముందు ఉన్నారా? నా వరకు నా జీవితానికి చాలా గొప్ప మనిషింది అది. అవి అన్ని పట్టించుకోదు అసలు, ఏ రోజు పట్టించుకోదు. ఒకవేళ సినిమా టీవీలో సినిమా వస్తున్నా గానీ ఆయన వస్తున్నట్టు వచ్చాడులే ఏం డబ్బు చేసాడులే. ఇప్పుడు పొగడడం పొగడటం లేదు, ఇవ్వడం లేదు. ఏదైనా వస్తే ఎప్పుడు చేసిన సినిమా ఎప్పుడు వస్తుంటే ఈ సినిమా ఎప్పుడు చేసా డబ్బులు అని అంటది. అంటే కొంచెం ఫేమ్ వచ్చిన తర్వాత ఇప్పుడు చేసిన చిన్న సినిమాలు ఉంటాయి చూసావా, అవి కొంచెం ఏ వచ్చినాయి అనుకో, ఇది ఎప్పుడు చేసా, మాకేం చెప్పలేదు డబ్బులు అయ్యి అన్నాడు. అంత మాయకురాలు పాపం పిల్ల.